నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికలపై టీడీపీ జనసేన ఫోకస్. మంగళగిరిలో సర్పంచ్ రాష్ట్ర స్థాయి సదస్సు. మధ్యాహ్నం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం. ఎన్నికలపై దిశానిర్దేశం చేరిన రేవంత్ రెడ్డి. నేడు తాడేపల్లికి షర్మిల. కొడుకు పెళ్లి జగన్ కు ఆహ్వానించనున్న షర్మిల. అల్లూరు జిల్లా బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 40 మంది విద్యార్థులకు అస్వస్థత. ఈడీ విచారణకు వెళ్లకూడదని కేజ్రీవాల్ నిర్ణయం. ఇప్పటికే 2 సార్లు హాజరు కాని ఢిల్లీ సీఎం. జపాన్ లో 62కి చేరిన మృతుల సంఖ్య. పొంచి ఉన్న మరో ప్రమాదం. రైట్కి డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు విచారణకు దూరంగా ఉండనున్నారు. ఇవాళ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు పంపారు. అయితే ఇవాళ కూడా విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈడీ దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆ లేఖలో స్పష్టం చేశారు. కానీ ఈడీ ఇచ్చిన నోటీస్ చట్ట విరుద్ధమని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలని ఇప్పటికే 3వ దఫాలు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు పంపారు. గత ఏడాది డిసెంబర్ 18 2వ దఫా ఈడీ అధికారులు సమన్లు పంపారు. అయితే ఈడీ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న విపాసన ధ్యాన శిబిరానికి కేజ్రీవాల్ వెళ్లారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈడీ అధికారులు కేజ్రీవాల్కు తొలిసారిగా నోటీసులు పంపారు. అయితే ఆ సమయంలో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు రాలేనని కేజ్రీవాల్ ఈడీ అధికారులకు లేఖ రాశారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గతేడాది ఏప్రిల్ నెలలో సిబిఐ అధికారులు కేజ్రీవాల్ను విచారించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాను దర్యాప్తు అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్లో చేరనున్నారు ఆమె. షర్మిలతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. షర్మిలతో పాటు వైసీపీ అసంతృప్తులు సైతం హస్తం కండువా కప్పుకోనున్నారు. రేపు కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం కానుంది. అయితే షర్మిలకు ఏపీపీసీసీ చీఫ్ లేదా ఏఐసీసీ పదవిపై ఇస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏఐసీసీ సీడబ్ల్యూసీలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
రైట్. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలా నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. రేపు ఉదయం 11:30కు కాంగ్రెస్ లో చేరనున్నారు ఆమె. షర్మిలతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. షర్మిలతో పాటు వైసీపీ అసంతృప్తులు సైతం హస్తం కండువా కప్పుకొనున్నారు. రేపు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం కానుంది. అయితే షర్మిలకు ఏపీపీసీ చీఫ్ లేదా ఏసీసీ పదవిపై ఇస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఏసీసీ సిడబ్ల్యూసీలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు చెప్పండి, ఏఐసీసీ సిడబ్ల్యూసీలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి, షర్మిలకి దీనిపై అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా ఏసీఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావచ్చుంది అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి సంబంధించి రేపు ఈ చర్చకు ముగింపు పలికేటటువంటి అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంగా నుండి ఏపీ బీజేపీ లేదా సిడబ్ల్యూసీ ఎదురుగా లేదా కీలకమైనటువంటి పదవులు షర్మిలకు కట్టబెట్టేటటువంటి అవకాశం ఉంది. ఏపీలో పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే దిశగా ఏసీసీ అడుగులు తీస్తుంది. అగ్రనేతల సమక్షంలో రేపు ఉదయం వైఎస్ షర్మిల చేరిక ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. అనంతరం విలీన కార్యక్రమం ఉంటుంది. తెలంగాణలో కీలకంగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి నేతలు, అలాగే పాదయాత్రలో తనతో కలిసి నడిచినటువంటి నేతలకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలి అనేటటువంటి చర్చలో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ షర్మిల పూర్తిగా ఏపీ బాధ్యతలు తీసుకొని ఉన్నారు. రాను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు కాకపోయినా వచ్చే అంటే 2029 ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి భావనలో ఏఐసీసీ అగ్రనేతలు అయితే ఉన్నారు. రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వేదిక షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవుతారు. అనంతరం కూడా ఆమెతో పాటు 40 నేతలు కూడా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాత అంటే కాంగ్రెస్ ఇప్పటికే వైసీపీలో అసంతృప్త నేతలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టికెట్ దక్కేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కీలకమైనటువంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షించేటటువంటి అవకాశం ఉంది. అసంతృప్తులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారితో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కూడా పలు కీలక నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూడా షర్మిల కీలకంగా పనిచేస్తారనేటటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ రేపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం జరగనుంది. పూర్తిగా షర్మిల ఏపీ రాజకీయాలకు పరిమితం కానుందనేది స్పష్టమవుతుంది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల 2వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది షేర్లతో కూడిన జాబితాను పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 180 సీట్లు గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాల లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు. రెండో జాబితా 20 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ని ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్ళలో 5-6 సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు ఉన్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జ్గా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్ట్లో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోరంలో తెల్లం బాలరాజ్కు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ.
ఈ ఆరుగురే కాకుండా మరో 10 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి జయశాంతను ఇన్ఛార్జ్గా ప్రకటించారు. అలాగే రాజాం, అనకాపల్లి, పి గన్నవరం, జగ్గంపేట, కదిరి, ఎర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ, వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది వైసీపీ. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కుష్టి గ్రామం వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. నాగపూర్ నుండి హైదరాబాద్కు నారింజకాయలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు లారీ అదుపుతప్పి పడిపోవడంతో నారింజకాయలు కింద పడ్డాయి. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్ల కోసం జనం ఎగబడ్డారు. పెద్ద పెద్ద సంచులను నారింజ పండ్లను నింపుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కుష్టి గ్రామం వద్ద అద్భుత పిల్లారి బోల్తా పడింది. నాగపూర్ నుండి హైదరాబాద్కు నారింజకాయలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు లారీ అదుపుతప్పి పడిపోవడంతో నారింజకాయలు కింద పడ్డాయి. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్ల కోసం జనం ఎగబడ్డారు. పెద్ద పెద్ద సంచులలో నారింజ పండ్లను నింపుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కుష్టి గ్రామం వద్ద అద్భుత లారీ బోల్తా పడింది. నాగపూర్ నుండి హైదరాబాద్కు నారింజకాయలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు లారీ అదుపుతప్పి పడిపోవడంతో నారింజకాయలు కింద పడ్డాయి. రోడ్లపై పడిపోయిన నారింజ పండ్ల కోసం జనం ఎగబడ్డారు. పెద్ద పెద్ద సంచులలో నారింజ పండ్లను నింపుకున్నారు. ఏం చెప్పినారే?
మూసీ నది పరీవాహక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో హైదరాబాద్ నగర పరిధిలోని 50 కిలోమీటర్ల మేర అభివృద్ధి పరచాలని సంకల్పించింది. ఏడాదిన్నర కాలంలో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్తో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఐకానిక్ డిజైన్ ఉండాలన్నారు సీఎం. వరద నీటిని మూసీలోకి మళ్లించేలా విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. నది పరివాహక ప్రాంతంలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, తామరావతి, బరాదరి తదితర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందించాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయనుంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో హత్యకు గురైన సాధుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. రాములు కుటుంబాన్ని అన్ని విధాలు ఆడుకుంటామని అన్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరుగు రవీందర్రెడ్డి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయగా మరో 100,000 రూపాయలు పార్టీ తరఫున అందజేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. స్వల్ప తేడాతోటి సర్పంచ్ కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందని, రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే సర్పంచ్గా పోటీసే పెట్టినాడు, ఖచ్చితంగా గెలువబోయే పెట్టినాడు. అంటే ఇది అతని ప్రాణానికే ముప్పు వచ్చింది. ఇంకొకసారి ఇక్కడ కాదు మేము జపాన్లో భూకంపం దాటికి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 62 మంది మృతులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అన్నారు. జపాన్లో జనవరి 1న రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఇషికావా ప్రిఫెక్చర్ అతలాకుతలమైంది. ముఖ్యంగా నోటో ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమైంది. వేలాది భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 62 మంది మృతి చెందడంతో పాటు మరో 300 మందికి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 32,000 మంది నిరాశ్రయులుగా మారని, వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని సుజూపట్నంలో దాదాపు 90% ఇళ్లు ధ్వంసమైనట్లు మేయర్ మష్రో ఇజుమియా తెలిపారు. ఇప్పటికీ చాలా మంది సాయం కోసం వేచి చూస్తున్నారని స్వయంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానిక యంత్రాంగాలన్నీ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. మరోవైపు జపాన్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.